యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో మీనాక్షి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ఓటర్ల ఇన్ఛార్జీల సమావేశంలో ప్రభుత్వ వైపు గొంగిడి సునీత మహేందర్రెడ్డి పాల్గొన్నారు. రాజపేట మండలంలోనే అత్యధికంగా 1264 మంది ఓటర్లు ఉన్నారని, కావున ప్రతి ఒక్కరూ కష్టపడి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డికే ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటు ఎలా వేయాలో సవివరంగా నమూనా బ్యాలెట్ పత్రాల ద్వారా అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గౌపగాని బాలమిని యాదగిరి గౌడ్, జెడ్పీడీసీ చామకూర గోపాల్ గౌడ్, టీఆర్ఎస్ రాజాపేట మండల పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి రాజిరెడ్డి, మండల సీనియర్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది రాసిన దగ్గర నేను చూస్తా కదా, ఒకటి రాయర ఒక వన్నే లేదు అది ఇవ్వ ఇది మనం వేయాల్సిన కిందికి రాసి పైకి రాసి ఇట్లుండదు. ఒకటే గీత, ఒకటే గీత, గీత గీస్తాం. ఇక కొందరు ఏం చేస్తారంటే కొంచెం స్టైల్గా రాష్ట్రాలు ఉంటారు కదా, స్టైల్గా రాష్ట్రాలు పైన కిరీటం పెడతారు, కింద పీటేస్తారు. పైన కిరీటం పెడతారు, కింద పీటేస్తారు. ఇట్లా రాస్తారా చాలామంది? ఇది చెల్లదు. అదేమైనా ఇక కొందరు అంటే ఏముంది నేను వేసేది ఒక రాజశేఖరరెడ్డి కదా అని నాడు లేకుండా ఆయన ముందర ఆయన పేరు ముందర ఇట్లా ఇంటూ కొడతాం. నువ్వు ఏమి రాసినా చెల్లదు. కొందరు మనమైతే అంటున్నాం ఏదైనా మొదటి ప్రాధాన్యత ఓటు మనకే అంటే ఒకటి సీరియల్ నెంబర్ ఒకటి వేస్తే మనది మొదటి ప్రాధాన్యత అంటే నేను ఈ క్యాండిడేట్కే ఓటు వేస్తాను. మీరు ఇంకొక విషయం ఓటర్లకు చెప్పాల్సింది ఏంటంటే మర్చిపోతారేమో, వీలైతే రాసుకోండి, ఒక్కటే ఓటు వేయండి, రెండో ఓటు వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనము ఓటర్కి చెప్పాల్సింది ఒక్కటే ఓటు వేయి అని, పల్లారేశ్వరుడికి ఒక్కటి అని. ఇంకో ఓటు అటెంప్ట్ చేయొద్దు, అస్సలు చూసాయని చాలా తక్కువ తెలిపోయి అందుకే ఈ మాట. రెండోది ఊర్లలో ఓటు పోతే పోలింగ్ బూత్ కాడికొచ్చి పెద్ద పంచాయతీ అర్థమైంది కదా, లాస్ట్ టైం చెల్లని ఓట్లు నష్ట ఓట్లు చెల్లెలు మొత్తం చదువుకున్నాను కదా, ఓటు వేసుకోలే చదువుకున్నాడు కదా, అది కూడా గ్రాడ్యుయేట్. కానీ ఓటు ఎట్లయ్యానో తెలియకపోవడం అనేది మనకు మైండ్ కరెక్టే కదా. సో ఈ ఓన్లీ ఒకటే వీడియో వచ్చే వరకు టైం పడుతుండొచ్చు, కాబట్టి మీరు ముందే మీ వాళ్ళని మీ ఓటర్లని ఎడ్యుకేట్ చేయండి. ఇంకొక మాట చెప్తాను, దయచేసి ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈరోజే మీ ఓటర్లు ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ చేయండి.